అనారోగ్యం కారణంగా అచేతనుడైన యువకుడికి అవయదానంతో పునర్జీవుడిని చేయడానికి ఓ నిరుపేద కుటుంబం నిర్ణయించింది. విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో జీవన్మతుడుగా ఉన్న 29 ఏళ్ల గంగుల వంశీకృష్ణకు శాశ్వత చేకూరిదని తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన తలనొప్పి జ్వరంతో ఇటీవల అస్వస్థకు లోనయ్యాడు. వైద్యం చేయించడంతో మళ్లీ స్వస్థత చేకూరిన 3 రోజుల క్రితం తిరిగి అస్వస్థకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించింది. వంశీకృష్ణ వైద్యానికి స్పందించని అచేతన స్థితికి చేరుకున్నట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వంశీకృష్ణ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులంతా అంగీకరించారు. వంశీకృష్ణ గుండెను హైదరాబాద్ ఫిలిం నగర్లోని అపోలో ఆసుపత్రికి, కాలయాని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కళ్ళు మూత్రపిండాలను విజయవాడలోని ఆసుపత్రిలో అవసరమైన వారికి అమర్చనున్నారు. సార్ ఇన్సైడ్ లో ఫోటో, ఇన్సైడ్ ఇన్సైడ్ నో ఫోటో సార్, ఇన్సైడ్ నో ఫోటో. నో 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 ఫోటో సార్. ఆయనకి ఆయన బ్రెయిన్ ప్లాట్ఫామ్ అయింది, ప్లాట్ఫామ్ బ్రెయిన్ అంతా పనిచేయడం మానేసింది. నిన్న రాత్రి 7 మందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలా హార్ట్ తీసుకువచ్చింది. వచ్చి టెస్టులు చేసుకున్నాం, హార్ట్ బాగుందని తెలుసుకున్నాం. పుట్టినకి అందరం టీమ్స్ వచ్చాం. యశోద నుంచి వాళ్ళు వచ్చారు లివర్ తీసుకెళ్ళడానికి. ఆయుష్ హాస్పిటల్ నుంచి కిడ్నీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళకి ఒక కిడ్నీ ఉంది. హార్ట్ మేము తీసుకున్నాం. అపోలో జూబ్లీ హిల్స్కి పంపి, అపోలో జూబ్లీ హిల్స్లో రెసిపియెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ రెసిపియెంట్ హార్ట్ చేసేసుకుని విత్ఇన్ 6 మినిట్స్ లో హార్ట్ వెళ్ళిపోయింది. అపోలో హైదరాబాద్ లో కూడా అన్ని అరేంజ్ చేసుకున్నాం, గ్రీన్ ఛానల్ అన్ని. సో